దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నారు అన్న సామెత నిజమా అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు చూస్తే అధికారులు అధికార పార్టీ నాయకులు అందినకాడికి దోచుకుంటూ ప్రభుత్వ ఖజానాకు ఖన్నం వేశారన్న ఆరోపణలు వింటే ఆశ్చర్యపోవడం మనవంతు అనిపిస్తోంది ప్రజాసేవ కోసం వినియోగించాల్సిన నిధులను అప్పణంగా నొక్కేసి దర్జాగా బిల్లులు వసూలు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థలో వాహనాల కొనుగోలు అవినీతి భాగవతంపై స్పెషల్ స్టోరీ రామగుండం కార్పొరేషన్లో అడ్రస్ లేని వాహనాలను కొనుగోలు చేసి కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి శానిటేషన్ విభాగంలో మార్కెట్ విలువ కంటే అధిక ధరలకు వాహనాలను కొనుగోలు చేసినట్లు ఓచర్స్ సృష్టించి కోట్లు దండుకున్నారని విమర్శలు వస్తున్నాయి వాహనాలను కొనుగోలు చేయకుండా కోట్లు కొట్టేస్తూ కొనుగోలు చేసిన వాహనాలకు మరమ్మతుల పేరుతో అధికారులు ప్రజాప్రతినిధులు లక్షలు మింగేశారని ప్రతిపక్ష నాయకులు బాహటంగానే ఆరోపిస్తున్నారు వాహనాల కొనుగోలులో పారదర్శకత లోపించిందని భారీ కొనుగోళ్లపై ఎస్సీ స్థాయి అధికారులు ధృవీకరించాల్సి ఉండగా అవేమీ పాటించకుండా వాహనాల గోల్మాల్కు పాల్పడినట్లు వారు చెప్తున్నారు ఇదిలా ఉంటే రెండు వేల ఒకటిలో బిల్లులు చెల్లించినా ఇంతవరకు వాహనాలు కార్పొరేషన్కు చేరకపోవడం హాస్యాస్పదంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడు కోట్ల విలువైన వాహనాలు కొనుగోలు చేశామని అధికారులు బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది కార్పొరేషన్ పరిధిలోని పట్టణ ప్రగతి పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులను మళ్లించి యాభై స్వచ్ఛ ఆటోలు ట్రక్ మౌంటెడ్ రోడ్ స్వీపింగ్ మిషన్ లిట్టర్ పిక్కర్ సివరేజ్ సెట్టింగ్ కం సెక్షన్ మిషన్ వంటి పలు వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది కొన్ని వాహనాలకు సర్వీసింగ్ గ్యారెంటీ పుస్తకాలు లేకపోవడం వెనుక మొదలు మొదలువేంటని వారు ప్రశ్నిస్తున్నారు వాహనాల కొనుగోలులో కోటి రూపాయల గోల్మాల్ జరిగినట్లు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధిక ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవినీతి పనులపై కురడా వారు డిమాండ్ చేస్తున్నారు రామగుండం నగరపాలక సంస్థ పేరు చెప్తేనే అవినీతిలో అగ్రభాగాన ఉంది మరి గతంలో ఇక్కడ కోట్లాది రూపాయలతోటి ఈ రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ విభాగానికి సంబంధించి దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వాహనాల కొనుగోలులో అనేకమైనటువంటి గోల్మాల్ జరగడం నిజంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం నిజంగా సిగ్గుచేటు ఇక్కడికి సంబంధించి కొన్ని వాహనాలు పూర్తిగా నిర్లక్ష్యంగా తుప్పు బట్టి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పోతున్నా కానీ వాటి పేరు మీద అవి నడుస్తున్నాయని బిల్లులు కూడా తీసుకోవడం నిజంగా సిగ్గుచేటు దాదాపు డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చేతులు మారినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇటు రోడ్ సైపర్ కానీ సంబంధించినటువంటి కార్డ్ మిషన్ కానీ ఎక్స్కా కవర్ మిషన్ మిషన్ కానివ్వండి అదేవిధంగా టాయిలెట్కి సంబంధించినటువంటి బస్సు కానీ ఇవన్నీ ఇక్కడ వృధాగా ఉండి శానిటేషన్ విభాగంకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్లో కూడా పెట్రోల్ డీజిల్ పోస్తున్నారని రికార్డులో నమోదు చేయడం నిజంగా సిగ్గుచేటు రిపేర్ల పేరుతో కూడా లక్షల రూపాయలు వరంగల్ హైదరాబాదు ఆగ్రోస్కు సంబంధించినటువంటి సంస్థ ఇది మరి ఇందులో పనిచేస్తూ ఉన్నది నామగుండం నగరపాలక దీని దీనికిందనే ఈ వాహనాలు రావడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తోటి ప్రజాధనం దుర్వినియోగం చేయడం నిజంగా సిగ్గుచేటు ఏది ఏమైనప్పటికీ ఈ వాహనాలపైన సమగ్ర విచారణ చేసి విజిలెన్స్ విచారణ పారదర్శకంగా నడవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం